మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళలేకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావలసిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే సెల్ ఫోన్ షాప్. మనం ఇది ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఎలాంటి ప్లేస్ని మనం ఎంచుకోవాలి, మొబైల్స్ ఎక్కడ హోల్సేల్గా కొనాల్సి ఉంటుంది, డీలర్షిప్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర మనకి కమిషన్ ఏ విధంగా వస్తుంది, ప్రాఫిట్స్, మార్కెటింగ్, అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. చేతిలో సెల్ ఫోన్ లేకుండా అసలు ఎవరు ఉండడం లేదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫోన్ నిత్యావసర వస్తువు కూడా అయిపోయింది. అయితే అసలు ఈ సెల్ ఫోన్ లేకుండా మనం బయటకు రావాలంటే కూడా కష్టమవుతుంది. చెప్పాలంటే సెల్ ఫోన్ మనకు శరీరంలో ఓ అవయవంలా అయిపోయింది. మరి ఇంత మార్కెట్ ఉంది కాబట్టి కొత్త కొత్త మోడల్స్ ఎన్నో వస్తున్నాయి. అనేక కంపెనీలు డిఫరెంట్ మోడల్స్ని ప్రతీ నెల లేదా ఏడాదికి 2-3 మోడల్స్ తీసుకువస్తున్నాయి. దాదాపు చెప్పుకుంటూ ఉంటే పదుల సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి మొబైల్స్ తయారు చేసేవి. 1,00,000 నుంచి 2,000 రూపాయలు, 1,500 రూపాయలకు కూడా కొన్ని మోడల్స్ అనేది మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ కావాలంటే మినిమం 5,000 నుంచి 7,000 రూపాయలు కూడా పెట్టాల్సిందే. మరి మనం దీన్ని సొంత ప్రాంతంలో షాప్ని ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా ఈ బిజినెస్ రన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొంచెం సెల్ ఫోన్స్పై మనకి పూర్తిగా అవగాహన ఉండాలి. మార్కెట్లో కొత్త రకం మోడల్స్ ఏవి అందుబాటులో ఉన్నా వాటిని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. కొత్తవి మార్కెట్లో ఏ ప్రోడక్ట్స్ వస్తున్నా, ముఖ్యంగా మొబైల్స్ గురించి పూర్తిగా మనం తెలుసుకోవడం వల్ల కస్టమర్ ఏదైనా వచ్చి అడిగినా ఈజీగా చెప్పగలుగుతాం. ఎక్కడైనా సరే సెల్ ఫోన్ స్టోర్ షాపుల్లో పనిచేసినట్లయితే మనకి దీనిపై మంచి అవగాహన వస్తుంది. సో ఇలా సెల్ ఫోన్ షాప్ పెట్టాలనుకుంటే ముందు కొంతకాలం ఎక్కడైనా వర్క్ చేస్తేనే బెటర్. ఖచ్చితంగా మనకి అంతగానో ఉపయోగపడుతుంది సో బిజినెస్ బాగా రన్ చేసుకోవడానికి. మరి ముందు మనం ప్లేస్ చూసుకుందాం. రూరల్ ఏరియాలో కంటే టౌన్ ప్లేస్లోనే మంచి రద్దీ ఉండే మార్కెట్ ప్లేస్ని ఎంచుకోవాలి. దీనివల్ల మనకు కస్టమర్లు ఎక్కువ మంది రావడం అనేది జరుగుతుంది, టౌన్లో బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది. సో 60 గజాల ప్లేస్ నుంచి మనం ఇష్టం, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నాము, సో మన దగ్గర స్టాక్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ప్లేస్ని ఇంకా పెంచుకోవచ్చు. మినిమం 60 అంటే 60 గజాల ప్లేస్ మీకు సరిపోతుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ పెట్టేదాన్ని బట్టి మనం టౌనా లేదంటే కొంచెం మున్సిపల్ అర్బన్ ఏరియానా లేదంటే అది ఒక కార్పొరేషన్ ఏరియానా ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి రేట్లు అనేది కూడా మారుతూ ఉంటాయి. మార్కెట్లో ఒక్కో చోట 50,000 రూపాయలు రెంట్ ఉండొచ్చు, 10,000 రూపాయలు కూడా రెంట్కి దొరకచ్చు. సో మన ఇన్వెస్ట్మెంట్ బట్టి, మన రెంట్ బేర్ చేసేదాన్ని బట్టి కూడా మనం షాప్ని పెట్టే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో మార్కెట్లోనే చూసుకుంటే బెటర్. ఇక రిజిస్ట్రేషన్ చూద్దాం. లోకల్గా మున్సిపల్ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, జిఎస్టీ నమోదు కూడా ఉండాలి. ఒక బ్రాండ్ తో మీరు ఈ షాప్ ని పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక బ్రాండ్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. సో అదే ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే అనుమానం మీకు రావచ్చు. ఇక్కడ మీరు బ్రాండ్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకోవాలంటే, ఒకవేళ మీరు ఏదైనా ఫ్రాంచైజీని ఇవ్వాలి అనుకుంటే, వేరే చోట మీ నేమ్ తోనే వేరొకరు ఫ్రాంచైజీ కింద స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే నార్మల్ గానే ఏదో ఒక నేమ్ తో మీరు షాప్ ని రన్ చేసుకోవచ్చు. లోకల్ గా ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటే దీనికి సరిపోతుంది. ఒకవేళ మీరు బ్రాండ్ నేమ్ తోనే మార్కెట్ చేసుకోవాలి, ఖచ్చితంగా మీరు ఒక 5-6 చోట్ల ఫ్రాంచైజీలు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం యునిక్గా ఉండాలి, బ్రాండ్ నేమ్ అనేది ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇక స్టాక్ మెయిన్. ఈ బిజినెస్ చేయాలంటే సెల్ ఫోన్ స్టాక్ గురించి చూసుకోవాలి. మనకి మార్కెట్లో ఉన్న బ్రాండెడ్ ఫోన్లు అన్నీ కూడా ఎక్కడ తీసుకురావాలనేది చూసినట్లయితే దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ ఉంటారు ప్రతి ఫోన్ కంపెనీకి. సో ఐఫోన్ నుంచి చైనా ఫోన్స్ వరకు ప్రతి ఫోన్కి కూడా డీలర్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కొటేషన్స్ ఇవ్వాలి. సో ఎంత మనం ఆర్డర్ ఇస్తున్నామనే కొటేషన్ ఇస్తే దాని ప్రకారం మనకి వాళ్ళు సెల్ ఫోన్స్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో సింగిల్ పీస్ అనేది మనం డీలర్ దగ్గర తీసుకున్నా, డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకున్నా అదే ప్రైస్కి ఇవ్వరు. సో హోల్సేల్గా కాబట్టి 5 నుంచి 10 మినిమం ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో కొటేషన్ ప్రకారం మనకి ఎన్ని మొబైల్స్ కావాలనేది ఫస్ట్ వాళ్ళకి చెప్తే దాని ప్రకారం మీకు మొబైల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో డిస్ట్రిబ్యూటర్ దగ్గర, డీలర్ దగ్గర తీసుకుంటే ఈ బిజినెస్కి సంబంధించి మీరు అన్ని రకాల మోడల్స్ కూడా మీరు అమ్ముకోవచ్చు. ఈ విధంగా మొబైల్ షాప్లో మొత్తం ఫోన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చూద్దాం. మనం షాప్ తీసుకున్నందుకు రెంట్ అడ్వాన్స్ 1,00,000 రూపాయలు ఈజీగా దీనికైతే ఖర్చు అవుతుంది. ఇంటీరియర్, సో సెల్ ఫోన్ షాప్ అంటే మనకు ఖచ్చితంగా ఇంటీరియరే గుర్తు వస్తుంది. ఎందుకంటే పూర్తిగా గ్లాస్తో, అదేవిధంగా షోకేసులు లాంటివి తయారు చేసి చాలా మీడియం ఇంచెస్తో ఈ షోకేసులు తయారు చేస్తూ ఉంటారు. సో గ్లాస్ కోటెడ్గా మనకి సెల్ ఫోన్స్ అన్నీ అద్భుతంగా కనిపించాలి కాబట్టి ఇది మనం ఇంటీరియర్ తయారు చేయించుకోవాల్సి ఉంటుంది.
దీనికి 50,000 నుంచి 1 lakh రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ బట్టి నేను చెప్తున్నా, ఇంకా ఎక్కువ కూడా ఖర్చు అవ్వచ్చు. సో మెటీరియల్ మనం అన్ని రకాల మొబైల్స్ పెడితే ఈజీగా 15 నుంచి 30 లక్షల రూపాయలు పెట్టుబడి అయితే అవసరం అవుతుంది. ఒక్కో మోడల్ ఒక్కో ఫోన్ అయితే మినిమం 5 నుంచి 7 లక్షల రూపాయల వరకు మనం పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. అంటే స్మాల్ స్కేల్గా మీరు స్టార్ట్ చేసుకోవాలంటే 5 నుంచి 7 లక్షలు అవసరం అవుతుంది. మీడియంగా పెట్టుకోవాలంటే 15 నుంచి 30 లక్షలు అవుతుంది. భారీ ఇన్వెస్ట్మెంట్తో వెళ్ళాలంటే అబౌవ్ 50 లక్ష వరకు అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ బట్టి, ఇక్కడ మీరు స్టాక్ని తెచ్చుకోవడం బట్టి ఆధారపడి ఉంటుంది. సో ప్రాఫిట్స్ కూడా చూద్దాం. ఈ బిజినెస్లో ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా మనకి ప్రాఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి బ్రాండెడ్ ఫోన్స్ 15 నుంచి 20% వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. చైనా ఫోన్స్ ఇప్పుడు మార్కెట్లో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఈజీగా 30-35% వరకు కొన్ని ఫోన్స్ ఉంటుంటే 40% వరకు కొన్ని ఫోన్స్లో ప్రాఫిట్స్ అనేది వస్తుంది. మీరు మొబైల్ యాక్సెసరీస్ కూడా ఇందులో అమ్ముకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా 5-7 lakh ఇన్వెస్ట్మెంట్తోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకొని 1 or 2 ఇయర్స్లోనే మీరు పెట్టుబడిని కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు. అయితే లైక్ కొన్ని ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే వన్ప్లస్ అని, ఒప్పో అని, రెడ్మీ, ఎంఐ, రియల్మీ, ఎల్జీ, వివో, ఇలా చాలా రకాల మోడల్స్ బ్రాండ్స్ అనేది మనకు మార్కెట్లో ఉన్నాయి. వీటికి మినిమం 15-30% వరకు ఈజీగా మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇక 1500 రూపాయల నుంచి బేసిక్ మోడల్ ఫోన్స్ ఉన్నాయి. 500 రూపాయలు బేసిక్ మోడల్స్ ఉన్నాయి. 1000 రూపాయల్లో బేసిక్ మోడల్స్ ఉన్నాయి. 5000 రూపీస్లో కూడా కొన్ని స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. చైనా ఫోన్స్ మార్కెట్లోకి చాలా వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఢిల్లీ, ముంబై మార్కెట్లో కూడా ఈ స్మాల్ ఫోన్స్ని తీసుకువచ్చి అమ్ముతూ ఉన్నారు. సో మీరు హైదరాబాద్ నుంచి కూడా మీరు హోల్సేల్గా ఇలాంటి మొబైల్స్ తెచ్చి అమ్ముకోవచ్చు. ఈ విధంగా మనం హోల్సేల్గా ఫోన్లు తీసుకువచ్చి అమ్ముకుంటే మంచి లాభాలు కూడా వస్తాయి. భారీ ఇన్వెస్ట్మెంట్తో వెళ్తే మీరు ఖచ్చితంగా డీలర్షిప్ కూడా తీసుకోవచ్చు. అంటే హైదరాబాద్ నుంచి తీసుకోవచ్చు. మీరు లోకల్గా ఉండేటటువంటి సెల్ షాప్లకు కూడా హోల్సేల్గా ఇవ్వచ్చు. కంపెనీ వెబ్సైట్లో మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ కంపెనీలు ఎన్ని యూనిట్స్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ ఇస్తాయో కూడా తెలియజేస్తూ ఉంటాయి. ఇక వివో కానీ, ఒప్పో కానీ, రెడ్మీ కానీ, ఎంఐ కానీ, రియల్మీ కానీ, ఈ ఫోన్స్ అన్నీ కూడా చూసుకుంటే ఆన్లైన్లో చాలా తక్కువ రేటుకే వస్తున్నాయి కదా, సెల్ ఫోన్ షాప్లో సేల్ ఏముంటుంది అని అనుకోవచ్చు. కానీ ఆన్లైన్లో ఉండే రేటు కంటే ఒక్కోసారి మనం ఇచ్చే రేట్ ఇంకా తక్కువగా ఉంటుంది. సో డీలర్స్ నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చే కమిషన్ కానీ, డిస్కౌంట్స్ కానీ ఒక్కోసారి చాలా ఎక్కువగా ఉంటుంది ఫెస్టివల్ ధమాకా టైంలో. సో ఈ విధంగా మనం ఆ టైంలో స్టాక్ పెట్టుకున్నట్లయితే ఆన్లైన్లో ప్రైస్కి మనం ఒకవేళ ఇచ్చినా మనకి ఇంకా 1000-1500 ప్రాఫిట్ ఖచ్చితంగా వస్తుంది. సో లేకపోతే ఏ సెల్ ఫోన్ షాపు రన్ అవ్వదు. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. సో దానికంటే వచ్చే ప్రాఫిట్ అనేది ఇందులో కొంచెం కనిపిస్తూ ఉంటుంది. కానీ అంత మార్జిన్ అయితే రాకపోవచ్చు. సెల్ ఫోన్కి 1000-1500 రూపీస్ ప్రాఫిట్తోనే అమ్ముకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ కామర్స్ సైట్లో చాలామంది మొబైల్స్ చూసి ఆ ప్రైస్కి ఇస్తారా అని కూడా అడిగి కొనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ విధంగా కూడా బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ చేయాలంటే మార్కెటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మనం షాప్ గురించి అందరికీ తెలియచేసేలా చూడాలి. లోకల్ యాడ్స్ ఇచ్చుకోవాలి. పేపర్లో ప్రకటనలు ఇచ్చుకోవాలి. డిజిటల్ మీడియాని బాగా ఉపయోగించుకోవాలి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఇవన్నిటిలో కూడా మీ దగ్గర కొత్తగా వచ్చిన మొబైల్స్ వాటి ప్రైస్ని కూడా డైలీ ఇండికేట్ చేసేలా పెట్టుకోవాలి. ఫెస్టివల్ ఆఫర్స్ పెట్టిన సమయంలో ఖచ్చితంగా వాటిని తెలియచేయాలి. పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఊరికే ఎవరు. ఈ సమయంలో ఫెస్టివల్ ఆఫర్స్ ఏమున్నాయో తెలియజేస్తారు. దాన్ని బట్టి 60% సేల్స్ పెరుగుతున్నాయని ఐడిఆర్ఎండి కూడా తెలియజేసింది. సో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు, ఆఫర్స్ అనేది పెట్టినప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది ఎంత బూస్ట్ అవుతూ ఉంటుందో. సో వాట్సాప్ గ్రూప్లు, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఈ విధంగా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇక మీరు మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల కూడా మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న మొబైల్లో ప్రాఫిట్ వస్తుంది, మీరు అమ్మిన మొబైల్లో కూడా ప్రాఫిట్ వస్తుంది. ఇక మీరు మొబైల్స్ కొన్నట్లయితే యాక్సెసరీస్ కూడా మీరు ఉచితంగా అందించేటటువంటి ఆఫర్స్ పెట్టుకోవచ్చు. దీపావళి, దసరా లాంటి ఫెస్టివల్స్ ఏదైనా వస్తే ఇలాంటి మంచి ఆఫర్స్ ఇచ్చుకోవచ్చు. ఈ సమయంలో మొబైల్కి 500-700 ప్రాఫిటే రావచ్చు. కానీ మౌత్ పబ్లిసిటీ పెరుగుతుంది, మన షాప్ గురించి ఈజీగా కస్టమర్స్కి తెలుస్తుంది. సో ఇదే మనకి పెట్టుబడి. కస్టమర్స్కి బాగా మన షాప్ తెలిసిందంటే లక్షల రూపాయల మార్కెటింగ్కి మనం ఖర్చు పెట్టక్కర్లేదు. సో ఇదే ఫార్ములాని చాలా కంపెనీలు ఫాలో అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్క ప్రోడక్ట్, అంటే మీరు 100 రూపాయల నుంచి 1000 రూపాయల విలువైన ఆఫర్స్ మీరు ప్రోడక్ట్స్కి ఇచ్చినట్లయితే మీకు సేలు పెరుగుతుంది, మీ షాప్ గురించి గుడ్ విల్ వస్తుంది, అందరికీ తెలుస్తుంది కూడా. సో ఈ విధంగా మీరు లోకల్గానే ఉండి సెల్ ఫోన్ షాప్ని స్టార్ట్ చేసినట్లయితే మంచి బిజినెస్, మంచి లాభాలు కూడా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో సరికొత్త బిజినెస్ టాపిక్తో త్వరలో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.